ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సకలా, నీది బ్రెయిన్ కాదు ట్రైన్. అంత స్పాట్ లో ప్లాన్ ఆలోచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పెన్ డ్రైవ్ కొట్టడం అంటే మామూలు మాటలా? ఆ పెన్ డ్రైవ్ గనక ఓపెన్ అయ్యుంటే ఈ పాటకి నీ పని అయిపోయి చాలా సేపు అయ్యుండేది. అలాగే. సరే నేను ఫోన్ చేస్తాను. హలో, ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడుతున్నావా సకల? ఏ ఎవరు నువ్వు? నీ పాలిట మృత్యుని రాధికని. నువ్వు యాక్సిడెంట్ చేయించి ఏమీ తెలియని నంగనాచిలా నాటకాలు ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నేనా? నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చేసిన దాని గురించే. ఇన్నాళ్ళు నాకు యాక్సిడెంట్ కావడానికి కారణం నువ్వేనేమోనని నాకు చిన్న డౌట్ ఉండేది. అది కన్ఫర్మ్ చేసుకోవడం ఎలారా బాబు అని తల పీక్కుంటుంటే నీ దరిద్రమో నా అదృష్టమో. ఆ పెన్ డ్రైవ్ని సీటు దగ్గర నుంచి కొట్టేసి నువ్వు క్లారిటీ ఇచ్చేశావు. థ్యాంక్ యూ సకల, థ్యాంక్ యూ సో మచ్. చూడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు యాక్సిడెంట్ చేస్తే నాకేమొస్తుంది? అలా అయితే కార్తీక్ గారు తెచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ని నువ్వెందుకు కాల్ చేసావమ్మా? నీ నటన ప్రదర్శన నా దగ్గర చూపించకు. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఏంటి, పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉందా? అదే కదా చెప్తున్నాను. ఇప్పుడే అందులో ఉన్న ఫుటేజ్ మొత్తం చూసేసాను. ఆ యాక్సిడెంట్ సీన్ మొత్తం నీ దర్శకత్వ పర్యవేక్షణలోనే జరిగిందనడానికి అందులో క్లియర్ ఎవిడెన్స్ ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని కార్తీక్ గారికి చూపిస్తాను. ఆ తర్వాత నీ బతుకు. రేపటి నుంచి నీతో మాట్లాడాలని ట్రై చేసినా కుదరకపోవచ్చేమో. అందుకే చివరిసారిగా కాల్ చేసి మాట్లాడుతున్నాను. బాయ్ సకల. హలో హలో హలో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.